బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. 30 సంవత్సరాలు లేదా 3 దశాబ్దాలు ఏ వ్యక్తి లేదా సంస్థ జీవితంలో అయినా సుదీర్ఘ సమయమే, సుదీర్ఘ పయనమే. వ్యక్తులకైతే 3 దశాబ్దాల పరుగు తర్వాత కాస్త పరుగు నెమ్మదించడం అనేది సహజం. అయితే సంస్థలకు అది పరుగు ఊపందుకునే సమయం, అక్కడ నుంచి మరిన్ని లక్ష్యాలు. ఎందుకంటే ఎన్నో మేలిమి మైలురాళ్ళని అధిగమించిన తర్వాత మరిన్ని ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు పయనించాల్సిన, ముందుకు పరుగు సాగించాల్సిన సమయం. అందున తమ నిర్మాణాలతో సంస్థ స్వయం అభివృద్ధితో పాటు జాతి అభివృద్ధిలో, జాతి పురోగమనంలో కూడా ప్రధానమైన పాత్ర పోషించే నిర్మాణ రంగ సంస్థలకి మరింత బాధ్యతాయుతమైన సమయం ఇది. సో అటువంటి ఒక స్ఫూర్తిదాయకమైన, మహత్వపూర్ణమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఆర్క్ గ్రూప్ అధినేత గుమ్మి రామరెడ్డి గారు. సో రామరెడ్డి గారు మనతో ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. తన 30 సంవత్సరాల ప్రయాణం విశేషాలను మనతో పంచుకునేందుకు అఫ్కోర్స్ మార్కెట్ అంశాలు కూడా జోడిద్దాం మరి కొద్దిసేపట్లో. ముందుగా రామరెడ్డి గారికి కంగ్రాట్ చేద్దాం. సో కంగ్రాచులేషన్స్ రామరెడ్డి గారు, విజయవంతంగా 3 దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఇందాక నేను అన్నట్లుగా చాలా స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఇది. యంగ్ బిజినెస్ మ్యాన్కి, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి, మీ రంగంలో ఉన్న వాళ్ళతో సహా బయట రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ మీది. సో ఏంటి, ఎటువంటి పాఠాలు నేర్పింది, ఎటువంటి అనుభవాలు మిగిల్చింది ఈ 3 దశాబ్దాల ప్రయాణం? యా, ఇట్స్ ఎ బిగినింగ్. ఎందుకంటే 1,50,000 రూపాయల కాంట్రాక్ట్తో 1989లో స్టార్ట్ చేయడం జరిగింది. సో మొట్టమొదటి కాంట్రాక్ట్, 1,50,000 రూపాయల కాంట్రాక్ట్. లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? డెఫినెట్గా లాభమే. అంటే అక్కడ ఏమైందంటే 1,50,000తో టెస్టింగ్ లాగన్నట్టు. ఫస్ట్ నేను ఒక ఇంజనీర్గా చూశారు, ఒక మెకాన్ సివిల్ ఇంజనీర్. నేను ఒక సివిల్ ఇంజనీర్, అప్పుడు అమృత ఎస్టేట్లో జాబ్ చేసేవాడిని. టెస్టింగ్ లాగా వచ్చి నా ప్రాజెక్ట్ చూసి, ఎస్ దిస్ బాయ్ కెన్ డూ, ఐ మీన్ దట్ దోస్ డేస్ ఐ వాజ్ 26. 1,50,000 రూపాయలు ఫస్ట్, అది ఎలక్ట్రికల్ సబ్స్టేషన్. ఓకే, ఆ వర్క్ ఇచ్చిన తర్వాత నిర్మాణం సబ్స్టేషన్, చిన్న సబ్స్టేషన్, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఫస్ట్ టెస్టింగ్ లాగా ఇచ్చారు. అది ఆ ప్రోగ్రెస్ చూసేసి నెక్స్ట్ 2.5 లాక్స్ వరకు, 2.5 లాక్స్ వరకు అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఆ 2.5 ఇయర్స్లో 1,10,000,000 రూపాయల కాంట్రాక్ట్ చేశాం బీడిఎల్ భానుల్లో. సో ద బెస్ట్ బిల్డింగ్ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద బీడిఎల్ ఎవరైతే నివసించేవారో ఆ బిల్డింగ్ మేము కట్టామని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. అంటే ఈ రోజు కూడా వెళ్ళి ఆ బిల్డింగ్ చూస్తే ఎలా ఉందని మీకే అర్థమవుతుంది. రైట్ రైట్. సో ఆ తర్వాత అంటే ఈ 30 సంవత్సరాల జర్నీలో ప్రతిదీ, అంటే మోర్ దాన్ 90% నా వర్క్స్ అన్ని రిఫరలే. అంటే ఒక ప్రాజెక్ట్ చూసిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ వాళ్ళు రిఫర్ చేయడము, అలా 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 ప్రయాణం. ఈవెన్ ఇంక్లూడింగ్ టాటా బోయింగ్ వరకు, ఈవెన్ పుల్లెల గోపిచింద అకాడమీ ఫ్యూ డేస్ బ్యాక్ భూమి పూజ చేసాము, అది కూడా రిఫరలే. నిన్నే వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ది 4th బిల్డింగ్ వీఆర్ డూయింగ్, అంటే ఒక ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ ఒక బిల్డింగ్ చేసాము, 2 బిల్డింగ్ చేసాము, 3rd బిల్డింగ్, 4th బిల్డింగ్ కూడా మేమే చేస్తున్నాము. రైట్. సో టాటాలో కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము, టాటా బోయింగ్, టాటా లాకెట్ మార్టిన్, టాటా సీకోర్స్ కి, టాటా జీఈ, అలా ఏ క్లయింట్ కూడా మమ్మల్ని, అంటే ప్రతి క్లయింట్ కూడా మేము విశ్వాసపాత్రంగా ఈ రాజ్య జర్నీలో వచ్చాము. ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా ఎవ్రీ ల్యాండ్ లార్డ్, ఈవెన్ ప్రతి ల్యాండ్ లార్డ్ కూడా మమ్మల్ని అప్రోచ్ చేయడం, అంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్, అంటే మా దగ్గరికి రిఫర్ వచ్చినాయి కానీ నేను ఓపెన్ మార్కెట్కి వెళ్ళి ఏదో చేసిన బిజినెస్. రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్తో పాటు మీరు ఎన్నో కమర్షియల్ బిల్డింగ్స్ కట్టారు, అలాగే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేశారు. సో ఇప్పుడే మీరు అన్నట్లుగా కొన్ని నేమ్స్ లైక్ వాసవి అనేది అందరికీ తెలిసిన, సూర్యాపేటలో మన ఎగ్జిబిషన్ సొసైటీ వారిది పెద్ద 2 లాక్ స్క్వేర్ ఫీట్లో శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ ల్యాండ్ మార్క్ బిల్డింగ్, గవర్నర్ శ్రీ రంగరాజన్ గారు చేయడం ఇనాగ్రేట్ చేశారు. వాసవినేమో రోసే గారితో అయింది. అంతకుముందు సాగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏమో డాక్టర్ కీర్తి శేషులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద జరిగింది. అలాగే ఐ మీన్ జర్నీ, అంటే ఇన్ని ల్యాండ్ మార్క్ బిల్డింగ్స్ కట్టారు హైదరాబాద్ నగరంతో పాటు ఇటు ఓ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చేపట్టింది మీ ఆర్క్ గ్రూప్. సో ఏమిటి, వీటన్నిటిలో మీకు బాగా జాబ్ సాటిస్ఫాక్షన్ అనండి, లేదా బిజినెస్ సాటిస్ఫాక్షన్ అనండి, ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటి? నాకు బిజినెస్ సాటిస్ఫాక్షన్లు మెయిన్. ఎనీవే ఫస్ట్ ప్రాజెక్ట్ 1,50,000 రూపాయలది ఏదో టచింగ్ టు ది మై హార్ట్. అలాగే మేము ఆర్క్ ఇంటర్నేషనల్ అని ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాలాపూర్లో చేయడం జరిగింది బిట్వీన్ 1992-1995లో. ద స్ట్రక్చర్స్ అంటే సివిల్ ఇంజనీరింగ్కి ఛాలెంజింగ్ స్ట్రక్చర్స్ లైక్ ఫోల్డెడ్ ప్లేట్ రూఫ్ 12 మీటర్స్ హైట్లో చేయడం అనేది, కాఫర్ స్లాబ్, వ్యాఫిల్ స్లాబ్, ఓవర్హెడ్ రిజర్వాయర్, దీస్ ఆర్ వెరీ వెరీ ఛాలెంజింగ్.
బిట్ అంటే ఇది ఎప్పుడంటే 92-95 మధ్యలో ఈ రోజు చేసేది. ఈ రోజు కూడా ఫోలెట్ ప్లాంట్ రూఫ్ చేయాలంటే వెరీ వెరీ డిఫికల్ట్, బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఈవెన్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో 40 మీటర్ టాల్ బిల్డింగ్ అదేంటే షాఫ్ట్ ఇట్లా అంటే కింద 4 మీటర్ బై 6 మీటర్ ఉంటుంది, పైకి వెళ్ళేసరి 6 మీటర్ బై 6 మీటర్ అవుతుంది. 6 లాక్ లీటర్ కెపాసిటీ ఓవర్హెడ్ రిజర్వాయర్ ఆ రోజుల్లో అంటే అంత గ్రాండ్ అంటే సక్సెస్ఫుల్. ఒక రోజు కూడా బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిందా మేము మళ్ళీ అడుగు పెట్టలేదు. ఎందుకంటే లీక్ అవుతుందనో ఎక్కడ లేదు, క్రాక్ వచ్చిందనో ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. సో ఎన్ఎఫ్సి లాంటి సంస్థలు పనిచేయడం కూడా ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ, అంటే సో మెనీ రెస్ట్రిక్షన్స్ అన్ని ఉంటుంటాయి. సో ఐ మీన్ మెనీ అంటే లాతూర్ ఎర్త్క్వేక్ రియాప్టేషన్ ప్రాజెక్ట్ టర్నోవర్ అరౌండ్ 100 crores బై 2020 కి అరౌండ్ 100 crores టర్నోవర్. కానీ చాలా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నారు 2030కి 5000 crores. yes. సో ఏంటి 100 నుంచి 50 times పెరగటం ఇన్ ది నెక్స్ట్ 10 ఇయర్స్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యా డెఫినెట్లీ, అంటే ఆ క్వశ్చన్ నాకు నేను కూడా చాలాసార్లు వేసుకున్నాను, ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ వెరీ దిస్ థింగ్ అని. బట్ దట్ 30 ఇయర్స్ ఆఫ్ అవర్ జర్నీ చాలా లెసన్స్ నేర్పింది. అంటే మేము ఇప్పుడు కాఫీ టేబుల్ బుక్ ద్వారా, అంటే నాకు ఒక మంచి రైటర్ దొరికారు, నాతోని గంటల తరబడి నన్ను అంటే ప్రశ్నించి నా జర్నీ మొత్తం స్టడీ చేసేసి కొన్ని వాల్యూస్ అన్నీ క్రియేట్ చేయడం జరిగింది. సో దాంతో చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. గత 1-1.5 ఇయర్ నుంచి ఇంటర్నల్లీ అవర్ ఆర్గనైజేషన్ అండర్గోయింగ్ ది ట్రాన్స్ఫర్మేషన్, అంటే ట్రైనింగ్స్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ జనరేషన్ కూడా పిక్చర్లో, నెక్స్ట్ జనరేషన్ పిక్చర్లోకి ఆల్రెడీ వచ్చి మై డాటర్ ఆల్రెడీ జాయిన్, మీ బాధ్యతలు మీ అడుగు జాడలను జాయిన్ కావడము. తర్వాత ఏంటంటే ఇంగ్లీష్లో ఒకటి ఉంది, మీ చెప్పులు తొడుక్కోబోతుంది అమ్మాయి. యా స్టెప్పింగ్ ఇన్ టు యువర్ స్టెప్పింగ్ ఇన్ టు అవర్ షూస్. తర్వాత ఏంటంటే 1 ఇయర్ బ్యాక్ వరకు నేను ఒక మ్యారథాన్ చేస్తానని ఎప్పుడు ఊహించలేదు. 21 కిలోమీటర్స్ అనేది ఎట్ ది ఏజ్ ఆఫ్ 56 ఐ డిడ్ ఇట్. అంటే అది నాకు చాలా ఇన్స్పిరేషన్, నాకు ఇంటర్నల్లీ చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఒకసారి అంటే ఆగస్ట్ 25 రోజు నేను 3 గంటల 7 నిమిషాల్లో చేశాను, నా టార్గెట్ 3 గంటల 15 నిమిషాలు అనుకుని. మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ 3 నవంబర్ రోజు, ఈసారి 499 మందితో నేను రన్ చేయడం జరిగింది. సో దాంట్లో నాకు చాలా తెలిసింది, 2 hours 47 minutes చేశాను. సో డెఫినెట్గా దేర్ ఇస్ బ్రేక్ చేస్తున్నాను. ఇది అంటే ఏదో బిగ్ హెరీ ఆడిషన్స్ గోల్ పెట్టుకున్నా కానీ ఎక్కడ వాల్యూస్ కాంప్రమైజ్ కాము. తర్వాత ఇప్పుడు ఈ రోజుకి, ఈరోజు 100 crores మనం 2030కి యాజ్ ఇట్ ఈస్గా దట్ ఇదే టర్న్ ఓవర్ ఇదే ఏరియా నేను ఎగ్జిక్యూట్ చేస్తే అది డెఫినెట్గా 200-300 crores యాజ్ ఇట్ ఈస్గా అయిపోతుంది. అంటే ఇన్ఫ్లేషన్ అనుకోండి, ల్యాండ్ ప్రైసెస్ 300-400 crores యాజ్ ఇట్ ఈస్గా పెరుగుతుంది. కానీ 5000 crores ఏంటంటే ప్రణాళికలు ఉన్నాయి. ఎందుకంటే మేము ఎస్టాబ్లిష్, ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ చేసిన ఏదైతే ఉందో, గుడ్ విల్ ఉందనుకోండి, యూ నేమ్ ఎనీ బడి 30 ఇయర్స్లో, అంటే డే 1 89 నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్లో ఆ ఇంజనీర్స్తో మాట్లాడండి, ఆ ప్రాజెక్ట్ మీదతో మాట్లాడండి, వాట్ ఈజ్ ఆర్క్ అనేది. సో ఆ గుడ్ విల్ను ఏదైతే ఎస్టాబ్లిష్ చేసామో డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ రిక్రూట్మెంట్స్ అన్ని చేసుకుంటున్నాము, ఒక సిఓఓ ఆల్రెడీ తీసుకున్నాము, బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీస్ తీసుకున్నాము. ఆపర్చునిటీస్ ఆర్ అబండెంట్, రియల్ ఎస్టేట్లో కానీ ఇండస్ట్రీలో కానీ మంచి కాంట్రాక్టర్స్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. సో వీఆర్ ఆల్రెడీ ప్రూవెన్ కాంట్రాక్టర్. ఇప్పుడు జిఎంఆర్లో ఎస్టర్డే వీ హ్యాడ్ ఎ మీటింగ్ విత్ జిఎంఆర్. అట్లా అంటే ఈ 5000 crores అతిపెద్ద కాంట్రిబ్యూషన్ అకౌంట్స్ రాబోతుంది నాకు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేబీ 60%, రియల్ ఎస్టేట్ 40% అనుకుంటున్నాను. ఓకే, సో వై ఇప్పుడు ఎల్ఎన్టీ ఈజ్ ఏబుల్ టు డూ, వై కాంట్ ఐ ఏబుల్ టు డూ ఇట్? దెర్ ఆర్ ఎవ్రీబడి. ఇప్పుడు నాగార్జున కన్స్ట్రక్షన్స్ ఉంది, వాళ్ళు మేము 89లో బీడిఎల్ బాండ్లు చేసాము, వాళ్ళు 87 ఐ థింక్. ఎకానమీ ఈజ్ ఆల్సో గ్రోయింగ్, ఎకానమీ గ్రో అవుతుంది. సో వై వై కాంట్ పెద్దపీట వేయబోతుంది ప్రభుత్వం కాబట్టి. సో డెఫినెట్ గా వీఆర్ వెరీ అంబిషియస్ టార్గెట్. Definitely, we expect that you will reach this target. Alage rape sayantram kada mee 30 samsala, yes 30 samsala brand ane sambandhinchi real ga the day starts anattu rape. Okay. We are going to, I mean telling our entire team, I mean my stakeholders, my business friends andaru rape, I mean unveiling of our 2030 vision. Okay, is going so mem kuda vastam akkadiki mee 2030 vision ento telusukoni dani meeda ma ప్రేక్షకులకి ఒక చక్కటి మీ విజన్ ప్లాన్ని అందించేందుకు మేము కూడా ఉత్సాహంగా ఉన్నాం. సో వి విష్ యూ ఆల్ ది బెస్ట్ రామ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. రేపు సాయంత్రం మళ్ళీ కలుద్దాం.